విభాగము ఒఫియూర ఐడియా. ఈ విభాగానికి చెందిన యొక్క జీవుల లోపల బాహువులు పాము తోక రూపంలో ఉండడం వలన ఈ విభాగానికి ఒఫియూర ఐడియా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీరు పటాన్ని చూసినట్టయితే ఈ జీవి యొక్క బాహువులు అనేటువంటివి పాము తోకలాగా ఉంటుంది. ఇవి పాము తోక కదిలించినట్టుగా వీవి నీటిలో పట కదులుతూ ఉండడం వల్ల వీటిని ఒఫియూర ఐడియా అనేటువంటి పేరు శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. వీటి యొక్క లక్షణాలను పరిశీలించినట్టయితే వీటిని సాధారణంగా బ్రిటిల్ స్టార్లు లేదా బాస్కెట్ స్టార్లు అని సాధారణంగా పిలుస్తారు. వీటి లోపల బాహువులు పొడవుగా ఉంటాయి మరియు శరీర మధ్య చక్రిక నుండి స్పష్టంగా వేరు చేయబడి ఉంటాయి. ఉదాహరణకు మీరు చూడండి, ఇది మధ్య చక్రిక, మధ్య భాగం లోపల నోరు ఉంది. ఈ చక్రిక నుంచి బాహువులు అనేటువంటి సన్నగా పొడవుగా ఉన్నాయి. ఇవి మధ్య చక్రం నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉంది. ఇంతకుముందు మనం చదివినటువంటి ఎస్టీ ఐడియా లోపల ఆ విధంగా లేదు, మధ్య చక్రిక నుండి అవి స్పష్టంగా వేరు చేయబడి లేవు. కానీ ఈ విభాగంలో ఉన్నటువంటి జీవుల లోపల బాహువులు స్పష్టంగా వేరు చేయబడి ఉంటాయి. వీటి లోపల పెడిసిల్లేరియాలు అనేటువంటి నిర్మాణాలు లోపించినవి మరియు రంధ్ర ఫలకము అనేటువంటిది ముఖతలము లోపల నోరు ఎటువైపు అయితే ఉంటుందో నోటికి దగ్గర లోపల రంధ్ర ఫలకము అనేటువంటిది ఉంటుంది. ఈ రంధ్ర ఫలకము అనేటువంటిది జలప్రసరణ కుహరంలోనికి తెరుచుకుంటుంది. దీని ద్వారానే శరీరంలోనికి సముద్రపు నీరు ప్రవేశిస్తూ ఉంటుంది. నాలికా పాదాలు కూడా జలప్రసరణ వ్యవస్థ లోపల అంబులేక్రల్ గాడుల లోపల ఉంటాయి. వీటికి చూషకాలు అనేటువంటివి ఉండవు, ట్యూబ్ ఫీట్ యాబ్సెంట్ అన్నమాట. ఆ తర్వాత పాయువు ఈ జీవుల లోపల ఉండదు, నోరు మాత్రం ఉంటుంది కానీ పాయువు ఉండదు. మరి పాయువు లేదు కనుక జలప్రసరణ వ్యవస్థ ద్వారానే జీర్ణకాని ఆహార పదార్థాలను వెలుపలికి పంపుతాయి. వీటి లోపల ప్రత్యేకమైనటువంటి శ్వాసక్రియ అవయవాలు ఉన్నాయి, అవి మొప్పలు. సాధారణంగా నీటిలో జీవించేటువంటి జీవుల లోపల మొప్పలు ఉంటాయి. వీటి లోపల మొప్పలతో పాటు జనన బర్సాలు కూడా ఉంటాయి. ఇవి ప్రత్యుత్పత్తి లోపల ఉపయోగపడేటువంటి నిర్మాణాలు కూడా, జనన బర్సాలు అనేటువంటివి కూడా శ్వాసక్రియకు తోడ్పడతాయి. వీటి యొక్క అభివృద్ధిని మనం పరిశీలించినట్లయితే పరోక్ష అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. వీటి లోపల మనకు అనేక లార్వా దశలు ఏర్పడతాయి. అందులో ప్రముఖంగా పేర్కొనదగింది ఓఫియోప్లూటియస్ లార్వా అనేటువంటిది ఈ జీవుల యొక్క జీవిత అభివృద్ధి లోపల కనిపిస్తుంది. వీటికి ముఖ్య ఉదాహరణలు ఓఫియోత్రిక్స్, వీటిని సాధారణంగా బ్రిటిల్ స్టార్లు అని పిలుస్తారు. మరొక ఉదాహరణ గార్గాను సెఫాలస్, దీన్ని బాస్కెట్ స్టార్ అని పిలుస్తారు. ఇది ఉదాహరణకు ఓఫియోత్రిక్స్ మనం చూసినట్టయితే ఈ జీవి యొక్క మధ్య చక్రం ఇది. దీని మధ్య లోపల నోరు ఉంటుంది, దీని ద్వారా ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. మరియు మధ్య చక్రిక నుండి ఐదు బాహువులు అనేటువంటివి, భుజాలు అనేటువంటివి ఏర్పడి ఉంటాయి. ప్రతి భుజము పైన కూడా మనకు కంటకాలు అనేటువంటివి చూడవచ్చు. ఈ విధమైనటువంటి నిర్మాణాలు అన్ని బాహువుల పైన కూడా ఉంటాయి. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు.